మఖానా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఫుల్ మఖానా నూనె కొత్తిమీర ధనియాల పొడి కారం ఉప్పు పసుపు ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు పౌడర్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు పల్లీల పౌడర్ కొబ్బరి పాలు ఫుల్ మఖానా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ పోసి అవి కాగిన తర్వాత ఒక బౌల్ ఫుల్ మఖానా వేసి అవి చిన్నగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ మళ్ళీ వాటిని చల్లని నీళ్ళలో వేసి వాటిలోని ఉన్న వాటర్ పోయేంత వరకు బాగా గట్టిగా పిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాణి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగాక మఖానా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే బౌల్ లో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేసి అది కాగాక కొద్దిగా పోపు గింజలు కొద్దిగా షాజీరా చెక్క లవంగం వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అరకప్పు రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అరకప్పు టమాటా ముక్కలు ఒక స్పూన్ కారం ఒక కప్పు టమాటా ప్యూరీ వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత అరకప్పు కాజు పౌడర్ 2 స్పూన్ల పల్లీల పొడి వేసి బాగా కలుపుతూ ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి ఆ తర్వాత అది దగ్గర పడ్డాక తగినంత సాల్ట్ వేసి ఆ తర్వాత ఫుల్ మఖానా కూడా వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీ ఐటెం ఫుల్ మఖానా మసాలా కర్రీ రెడీ